రచయిత్రి మాదిరెడ్డి సులోచన గారు రాసిన మిస్టర్ సంపత్ ఎంఏ నవల ఆధారంగా శోభన్ బాబు గారు కథానాయకుడుగా 1977లో రూపొందిన చిత్రం ఈ తరం మనిషి. శోభన్ బాబు గారితో అత్యధిక చిత్రాలని రూపొందించిన దర్శకులు వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో వేగంగా పరుగులు తీసే కాలంతో సరిసమానంగా ముందుకు దూకే రవి పాత్రలో చాలా డిగ్నిఫైడ్ గా నటించారు నటభూషణ్ శోభన్ బాబు గారు. ఈ చిత్రానికి చక్రవర్తి గారే స్వరకర్త. ఆయన స్వరకల్పంలో ఆత్రేయ గారు రాయగా, బాలు గారు సుశీల గారు పాడగా, శోభన్ బాబు గారు జయప్రద గారుల మీద చిత్రీకరించిన ఈ మధురమైన యుగల గీతాన్ని ఇప్పుడు మన కోసం పాడి వినిపించబోతున్నారు శ్రీ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సునీత. ఇచ్చేశా హృదయం తీసుకో, ఎదలోపల పదిలంగా దాచుకో, అడ్డల్లా చూసుకో, ముద్దల్లే వాడుకో. ఇచ్చేశా హృదయం తీసుకో, ఎదలోపల పదిలంగా దాచుకో, హృదయం తీసుకో, ఎదలోపల పదిలంగా దాచుకో. చిన్నదానికి చెంపలేకెంపులు, చెలిపి కళ్ళ చిన్నవాడితో చెలిమిలో నింపులు, చేసుకునే బాసలు, చెరిగిపోని రాతలు, చేసుకునే బాసలు, చెరిగిపోని రాతలు, చెప్పలేని ఊహలు, చేయబోవు చేతలు. ఎదలోపల పదిలంగా దాచుకో. నిన్ను నన్ను కలిపిన ఈ కందులు, అవి ఎన్నటికీ కాస్తాయి వెన్నెలలు, నిన్ను నన్ను కలిపిన ఈ కన్నులు, అవి ఎన్నటికీ కాస్తాయి వెన్నెలలు, మన కౌగిలి పందిరిలో మల్లెలు, మన కౌగిలి పందిరిలో మల్లెలు, దినదినమో చల్లుతాయి మరపురాని మమతలు. ఇచ్చేశా నా హృదయం తీసుకో, నీ ఎదలోపల పదిలంగా దాచుకో. మన మధ్యన గాలి కూడా ఉండనే ఉండదు, మనమంటే కాలమైన పరుగిడనే పరుగిడదు, నువ్వు నా ఊపిరి, నేను నీ లాహిరి, నువ్వు నా ఊపిరి, నేను నీ లాహిరి, ఇద్దరము చూద్దాము ఆనంద హిమగిరి. ముద్దల్లే వాడుకో, ఇచ్చేశా హృదయం తీసుకో.